ఓకే. సో ఆ సినిమా అనుభవం అనేది చాలా నేర్పించిందండి. అసలు క్వశ్చన్ అడగకూడదు, చాలా పాఠాలు చాలా నేర్పిందండి. మనం ఈ ఇందులో ఒకటే సెగ్మెంట్ చెయ్యాలి అనేది ఏం లేదు. నేను ప్రొడక్షన్ చేస్తూ యాక్టింగ్ చేసి ఉండొచ్చు, దేనికి దాన్ని విడిగా హ్యాండిల్ చేయాలి అనేది నేను తర్వాత నేర్చుకున్నా. ఓకే, దీనికి సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి, దీనికి సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి, దీన్ని దాన్ని కలుపుకోవడం వల్ల వచ్చే హెడ్ ఏక్స్ ఏంటి, చాలా క్లారిటీగా నేను ఆన్సరబుల్ ఉంటా. నాకు ఎక్కడికక్కడ ప్రతి స్టేజ్లో ఏదైనా చిన్న చిన్న వాదనలు అయితే ప్రతి స్టేజ్లో తాతయ్య గారి పేరు పెట్టి నేను కంపెనీ పెట్టాము, ఎట్టి పరిస్థితుల్లో అది కాంప్రమైజ్ వైపు వెళ్ళాలి అనే ధోరణిలో నేను వెళ్ళిపోయాను. కానీ లోపల ఒక భయంతో ఆగకూడదు ఇది అని, దాన్ని ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలాగే జరగాలని నేను ఎక్కడా ఖండించలేకపోయాను. ఓకే, అది కాంప్రమైజ్ అవుతూ వచ్చేసారు. అవుతూ వచ్చా, అది నేను కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నానంటే ఎక్కడికైనా లోపల ఒక భయం, ఆల్రెడీ ఓ సినిమా ఆగిపోయింది, ఓ సినిమా పూర్తి అయ్యి రిలీజ్ అవ్వలేదు, ఇంకో సినిమాలో చెప్పింది ఒక క్యారెక్టర్, వచ్చింది ఒక క్యారెక్టరు, ఇలాంటి స్టేజ్లో మనం ప్రమోట్ చేసుకుంటున్నాం, పెద్ద ఆయన పేరుతో పాటు మన పేరు ఒకటే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ రంగారావు మనోడు ఇదేంటి ఇలా. సో నేను సో ఆ లిబర్టీ ఇచ్చేసాను కొంతమందికి, ఆ లిబర్టీ ఇబ్బందుల్లో. ఓకే, నిజానికి చెప్పాలంటే ఐ హావ్ నో రిగ్రెట్స్ అండి. సినిమా కలెక్షన్ పరంగా కానీ ఇంకోటి కానీ, ఒక సినిమా పోయింది క్రిటిసిజం వచ్చింది, మై సోల్ కంటెంట్ ఇస్ టు ప్రమోట్ మై సెల్ఫ్. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రమోషన్ ఇస్ ఈక్వల్లీ ది సేమ్ అనేది నేను నమ్ముతాను. కొంతమంది నెగిటివ్ ప్రమోషన్స్ ఓకే, కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు సీ నాగారావు గారు మన నాకున్న ప్రాబ్లం. నేను అవన్నీ వదిలేసి నేను వేరే తర్వాత రెండు సినిమాలు ఫ్రీగా చేశాను, అది ఎడిట్ కట్టింగ్లో పోతే మనం చేయలేము కదండి దీని తర్వాత చేసిన సినిమాలు. సో అదే నేను ప్రధానంగా ముందుకు రావాలని ఒక దాంతో, అందరికి ఎక్స్పోజ్ అవ్వాలన్న దాంతో చేసిన దాంట్లో చాలా రకాల ఇబ్బందులు జరిగినాయి, కానీ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లే. మీరు ఇంకో సినిమా అన్నది చెర్రీ బన్నీ, బన్నీ అండ్ చెర్రీ ఒకటి చేశాను, దాని తర్వాత ప్రేమగేమా జాంత నేను ఒక సినిమా చేశాను. సో డిఫరెన్స్ సింగర్ శ్రీరామచంద్ర, సింగర్ శ్రీరామచంద్ర ప్రేమగేమా జాంత అనే. సో ఒక వేరియస్ గెటప్స్ ట్రయల్స్ అన్ని చేసాం. అందులో విలన్ క్యారెక్టర్ ప్రేమగేమా జాంతలో విలన్ క్యారెక్టరు, బన్నీ అండ్ చెర్రీకి వచ్చేవాడికి ఒక కామెడీ ప్లస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, అది బేస్డ్ ఆన్ విత్ ద కామెడీ టచ్ తోని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, కానీ మనకు చెప్పిందోటి వచ్చిందోటి ఇలాంటి చాలా జరిగినాయి. సో ఏంటంటే ఇవన్నీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దెబ్బలు తగులుతానే ఉన్నాయి, మనకి ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుంది. అదే తెలియ సక్సీడ్ అంటారు సార్ అండి. అంటే మీరు ఒక యాక్టర్గా మీలో ఉన్న బలాలు, మీలో ఉన్న బలహీనతలు అవన్నీ మీరు గ్రహించుకోగలిగారా? అంటే తాతయ్య తెలుసు మనకి, తాతయ్య ఎలాంటి డైలాగ్. ఇప్పుడు డిక్షనరీతో ప్రతి మనిషి తెలుగు లెక్చర్ పోల్చుకోకూడదు. అవును, అలాగే డిక్షనరీయే యాక్టింగ్, యాక్ట్ ఈయన యాక్టింగే ఒక డిక్షనరీ అన్నప్పుడు మనం ఆయన తెలియ పోల్చుకోము. ఆయన ఒక లైబ్రరీ, డిక్షనరీ లైబ్రరీ అన్న ఆయన. నేను చాలాసార్లు మీ తాతయ్య గారు డైలాగ్ చెప్పాను అండి, నేను చెప్తానండి, నాకు ప్రాబ్లం లేదు. నేను మీకు చెప్తాను, ఇప్పుడు చెప్తాను అన్నట్లే చెప్పమన్నా, మీరు అడిగారు అన్నట్లే. చాలామంది నన్ను అడిగిన ఒక పాయింట్ని నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే, మీ తాతగారులాగా నువ్వు డైలాగ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఓ డైరెక్టరు లేకపోతే ఉండవు చెప్తానండి. ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ఆయనలాగా మీరు ఊహించుకుంటే కష్టం. ఐలా మై ఓన్ స్టైల్ ప్లస్ ఆయన్నే ఒక స్టైలు, ఆ స్టైల్ ఇవాళ వరకు ఏ మిమిక్రీ ఆర్టిస్టు మిమిక్రీ చేయలేపాడు. అది కష్టం. మీకు ఎన్టీ రామారావు గారు చేస్తారు, నాగేశ్వరరావు గారు చేస్తారు, కృష్ణ గారు చేస్తారు, సోమన్ గారు, రంగారావు గారు మాత్రం ఎవరూ చేయలేరు. వేరే నేను చేసినాను మనం తెచ్చి పూజించుకోవచ్చు అంత నేను చెప్తా. అలాంటిది వాళ్ళు ప్రతిదీ ఆయనలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ గెటప్ వేస్తారు. అంటే అనుకరించడానికి వీలు పడనటువంటి ఒక నటుడు. మీరు చెప్పేది నేను అదే చెప్తున్నా మీకు. ఆయన ఇప్పుడు ఒక తాత క్యారెక్టర్ చేస్తారండి, తాత మనోళ్ళు ఒకలాగా ఉంటుంది, ఇంకో సినిమాలో ఒకలాగా ఉంటుంది, ఒకసారి అన్నయ్య క్యారెక్టర్ చేస్తారు, పన్నెండు గబ్రంలో ఒకలాగా ఉంటుంది, బాంధవ్యాల్లో ఒకలాగా ఉంటుంది, పాతాళ భైరవలో నేపాల మంత్రుడు ఇంకోలాగా ఉంటాడు, ఇంకోలాగా ఉంటాడు. ఇప్పుడు ఆయన్ని ఏం చేయగలం మనం? ఇప్పుడు రిసెంబ్లెన్స్ ఇవ్వగలం, నా స్టేచర్ రిసెంబ్లెన్స్ ఇంకోటి వీ కెన్ రైట్, బట్ ఇప్పుడు సడన్గా అనేది కూడా ఆయన మేనరిజం అయిపోతుంది. అదే మన అనుండే ఏంటి అంటున్నాడు అంటారు వీళ్ళు. ఆయన సడన్గా ఆయనకి ఫ్లోలో అది సెల్ అన్నారు అనుకోండి, రాగారావు ఏం చేస్తారు అంటే ఆయన చిన్న ఆయన కష్టపడుతూ ఒక మేనరిజమ్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నాడు ఆయన కూడా. అది మళ్ళీ ఇంకో మనిషికి రాదు, రాగదాని రాలేదు కూడా. ఇంకొక 100 జన్మలు కాదు, 1000 జన్మలకిన ఆయన ఒక్కడే, 1 in a million ఏమంటారు సరే. ఇంకా మళ్ళీ మీకు అలాంటి ఆర్టిస్టులు దొరకరు. అదే సాధారణంగా సినిమా వాళ్ళలో
రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలు కూడా కలిసి అట్లా కలుస్తూ ఉంటారు. సో రామారావు గారు, ఎస్వి రంగారావు గారు కూడా చాలా క్లోజ్. అవునండి. అట్లా మీ ఫ్యామిలీలు కూడా ఎప్పుడన్నా రామారావు గారు ఫ్యామిలీ అంటే అండి, ఇప్పుడు దట్ ఈస్ బిఫోర్ మై టైమ్. చాలా వరకు మా ఫాదర్ పెళ్ళిళ్ళు, రిసెప్షన్, మ్యారేజ్ రిసెప్షన్. మరి రంగారావు గారికి ఎంతమంది పిల్లలు? మా ఫాదర్ ఇద్దరు కూతుర్లు అండి. తాతగారు ఒకటే కొడుకు. అదే అంటున్నాను, చాలా మంది నన్ను అడుగుతారు, నేను కూతురు కొడుకు కాదు, కొడుకులు కొడుకు లేరని అడుగుతారు. ఎదుర్కొంటూ ఉన్నాను నేనే అండి, కొడుకు కొడుకు. మా నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. కూతుర్లు అంటే మామూలుగా మా అత్తలు కూడా కొడుకు లేరు, కూతురు లేరు. మా చెల్లి ఒకటే మొత్తం మా ఆ జనరేషన్కి ఆడపిల్ల. అవునా? ఓకే. సో చాలా మందికి మేము కూతురు పిల్లలు అనుకుంటారు. కొడుకు పిల్లలు అయితే ఆయన ఏదో రకంగా లాంచ్ అయిపోయేవారు. ఇంకుటేదో జరిగేది, ఇంకుటేది మీకు అదే చెప్తాను సార్, రంగారావు గారు బాబు వాళ్ళది ఏముంది, వాళ్ళ వంశం ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ పడ్డ కష్టాలు, ఆయన సడన్గా చనిపోవడం, ఆ తర్వాత అప్పటికి మా ఫాదర్ టీనేజు, ఆయన్ని లాంచ్ చేస్తూ ఆయన చనిపోయారు. ఆయన సినిమా రిలీజ్ అవ్వలేదు, 80% షూట్ అయిపోయింది. ఆయన ఏమో గారాల కొడుకు, ఎంత పెద్ద నాన్నగారు, ఇంత సామ్రాజ్యాన్ని నడపలే నడిపే కెపాసిటీ. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్నగారు ఇవి చూసుకోవడమే సరిపోయేదండి. ఉన్న ఆస్తులు, పంపకాలు, గోడవులు ఇవే సరిపోయాయి. చెన్నైలో ఏదో పెద్దగా ఆయన చేయాలంటే, అదే చెప్తాను, గారాలు కొడుకు అండి. సరైన ఆయన సినిమాలో లాంచ్ చేస్తూ జరిగేది, ఆయన చనిపోవడం జరిగింది. ఆ గ్యాప్లో ఒక 80% షూటింగ్ అయిపోయాక చనిపోవడం. సో మా తర్వాత జరుగుతుంది ఫ్యామిలీని చూసుకోవడం. ఇంకో సిస్టర్ పెళ్లి ఉంది అప్పటికి, మా పెద్ద అత్తయ్య పెళ్లి. అంటే నాన్నగారిని ఒక హీరోగా లాంచ్ చేయాలని గారు, ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడక్షన్, ఆయనే మెయిన్ క్యారెక్టర్తో 80% షూటింగ్ అయిపోయింది సినిమా. ఓకే. అయ్యి పేరేంటి పెట్టారా టైటిల్? అప్పుడు అన్టైటిల్ ఫిల్మ్ అప్పటికి. ఇప్పుడు అలాగా ఇప్పుడు అయిపోయాక కూడా మరి నాన్నగారి పెళ్లికి రిసెప్షన్ చెన్నైలో జరిగితే మరి రామారావు గారు, బాలకృష్ణ గారిని తీసుకుని వచ్చి మరి రిసెప్షన్ అటెండ్ చేసి వెళ్ళారు. అదే మా పెద్ద అత్తయ్య పెళ్ళికి అయితే మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చింది. ఓకే. మరి ఎగ్జామ్ దాసరి గారు రెగ్యులర్ వస్తారు మా ఇంటికి, వాళ్ళు రామనాయ్ గారు. ఆయన ఉన్నంతకాలం మాకు పలుసరి ఏదో మా నాన్నం చనిపోయాక కూడా ఆయన వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళారు. ఓకే. ఆ గుర్తులు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అడుగుతారు వస్తారా అంటే వచ్చేవారు. పాత ఆర్టిస్టులు చాలామంది వచ్చి కనబడి వెళ్ళేవారు. గుమ్మడి గారు ఉన్నందుకని గుమ్మడి గారితో రిలేషన్షిప్ ఉండేది. సావిత్రి గారి ఫ్యామిలీతో మేము బాగా క్లోజ్. ఇప్పటికి బాలకృష్ణ గారితో నేను మాట్లాడుతూనే ఉంటాను ఇప్పుడు ఏదైనా ఉంటే. అవునా? అంటే బాలయ్య గారికి మీరు అలా ఎస్రంగారు అంటే, నాగేశ్వరరావు గారిని ఒక 3-4 సార్లు కలిశాను ఇంటికి వెళ్ళి. మా పెళ్ళి అందరి పెళ్ళిళ్ళకి పిలిచాను నేనే. అంటే మీరు చెన్నైలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారికి మీరు తెలుసా? మీరు పరిచయం బాగానే. హైదరాబాద్ వచ్చాక వచ్చిందా పెళ్ళి పరిచయం చేసుకున్నారా? నేను వేరే సోర్స్ ద్వారా వెళ్ళి పరిచయం. ఓకే. అంటే మా ఎర్లీగా మా ఫాదర్ కూడా చనిపోవడంతో ఈ గ్యాప్ వచ్చేస్తుంది కదండి సినిమా ఇండస్ట్రీకిను. మాకు పెద్ద గ్యాప్ వచ్చేసింది. మేము ఉన్నామని తెలుసు కానీ ఎక్కడ ఉన్నాం ఇవాళకి చాలామందికి తెలియదు అంటారు. కానీ నా తెలిసినంత వరకు బాలయ్య గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా కానీ గ్యాప్ వచ్చినా చాలా అప్యాయంగా మాట్లాడతారు. నా ఎన్టీ రామారావు గారు 100 డేస్ ఫంక్షన్ ఉందండి. నేను వచ్చాను కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయా, బాపులకి వెళ్ళడానికి దారి లేదు. ఆయన బాలకృష్ణ గారు, రామకృష్ణ గారు పర్సనల్గా ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు, వస్తానని. నేను నాకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడారు, వస్తానని నేను చెప్పాను. ట్రావెలింగ్లో ఇరుక్కుపోయి ఉన్నాం, లోపలికి వెళ్దాం లేదు బయటకు వెళ్దాం, ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు పోయి ఉన్నాను. నెక్స్ట్ డే ఫాలోఅప్ చేశారు, వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశారు, నన్ను తిట్టారు సార్ మీరు ఎక్కడ ఉన్నారని. వచ్చానండి, రాదానికి దారి లేదు, నన్ను ఇచ్చేయమంటే మీ అందరికీ విడిగా రూట్ ఏమన్నారని అది ట్రాఫిక్లో చెప్పేవన్నీ వర్కౌట్ అవ్వలేదు. ఆయన అది అది ఫాలోఅప్ చేసుకుంటున్నారంటే మన మీద ఆయనకి ఉన్న రెస్పెక్ట్, మా తాతయ్య గారి మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటి, ఇట్ షోస్ అలాట్ కదండి. ఓకే. ఇది ఈ సంగతి అసలు మీరు వచ్చారు తిరిగి వెళ్ళిపోయారు అనే సంగతి ఆయన తెలుసండి. తిట్టారని చెప్పి ఫోన్ చేసి నాకు చెప్పారు, సారీ సార్ నెక్స్ట్ టైం ఊర్లోకి వచ్చినప్పుడు ఫోన్ చేయండి, సార్ గారి దగ్గరికి వెళ్తారు, తీసుకెళ్ళి వెళ్దాం సార్, సార్ చెప్తాలేండి. మీకు కూడా బాలయ్య గారు అంటే చాలా గౌరవం ఉన్నట్లు ఉంది కదా, ఎందుకంటే ఈ మధ్య ఒకటి ఆయన మీద ఒకటి కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడా మాకు అట్లాంటిది. అవునండి, చాలా సార్లు చాలా మంది మీరు ఏం ట్రోల్స్ కూడా అయిపోయాం కదండి, మాకేం ధైర్యం లేదన్నా, అది లేదన్నా, ఇది లేదన్నా, చాలామంది తిట్టారు. ఏ మన కులానికి ఇది లేదన్నా, కులం ఎందుకు తీసుకొస్తారు అయ్యా బాబు ఇందులో. ఆయన మరి మీరు అదే వీడియోని స్లోగా ప్లే చేసి చూడండి, ఎస్విఆర్ గారు అని ఉంటుంది అందులో లాస్ట్లో. నేను స్పీడ్గా చెప్పేవాడికి అది వినబడతాం. ఆయన ఇంటెన్షన్ వేరు, బయటకు వచ్చిన కంటెంట్ వేరు. సో ఆయనకు ఉన్న ఫ్లోలో ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన జానపదాల్లో ఆ రోజుల్లో ఆళ్ళు వీళ్ళు హేమ హేమీలు పోటీ పడ్డారని చెప్పబోయి నాకైతే అలాగే అర్థమైంది. చాలామందికి నెగిటివ్గా అర్థమై ఉండొచ్చు, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, విజ్ఞత. ఇప్పుడు ఆయన అన్నాడండి ఇప్పుడు దాన్ని, ఓకే వీళ్ళు ఏం సాధించారు మిగతా వాళ్ళందరూ రివర్స్ వెళ్ళి ఆయన మళ్ళీ దాని గురించి చెప్పి వీళ్ళు రెప్పి అది ఎక్కడో స్వర్గంలో ఉండి మహానట్లు అనిపించిన వాళ్ళని మనం తీసుకొచ్చి వాళ్ళు ఎంతో సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, ఎందుకు ఈ పంచాయతీ మనకి ఇప్పుడు
సో అలాగా మా నాకు కానీ మా అన్నయ్యకి కానీ ఆ ఫీలింగ్స్ ఏం లేదు. జనరల్ చాలా క్లోజ్గా మాట్లాడతాం. మావయ్యకి ఫోన్ చేశారు, మావయ్య ఇలా ఫోన్ చేశారు అన్నారు. ఏముంది ఇందులో ఏముంది, ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, మాకు అనిపించింది తప్పు మాట్లాడలేదు. ఆ ఎక్స్ప్లెనేషన్ మేము ఎవరికి సంజయ్సి చెప్పుకోక్కర్లేదు. కొంతమంది అభిమానులు హర్ట్ అయ్యారు అన్నారు. నేను కూర్చోబెట్టి నా వర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, వాళ్ళు అర్థం చేసుకున్నారు. కొంతమంది అంటే గొడవే క్రియేట్ చేద్దాం అని మాట్లాడిన వాళ్ళు మనం ఏమీ చేయలేము. అవును, అలా ఎక్కువ జరిగింది కూడా అదే కదా. ఇప్పుడు ఇప్పుడు నేను అదే అన్నాను, అది స్లోగా వింటే వేరే వర్షన్ లాగా ఉంటుంది, స్పీడ్గా వింటే ఒక వర్షన్ లాగా ఉంటుంది. మీరు దాన్ని ఒక 2 మినిట్స్ ముందు నుంచి వినాలి. ఆయన జానపదాల గురించి, ఆ పద్యాల గురించి, ఆ లెంతీ డైలాగ్స్, పోటాపోటీ యాక్టింగ్ల గురించి మాట్లాడాడు. ఇప్పుడు మేము గొప్ప అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎవరు చెప్పుకోరు చెప్పండి. నేను గొప్ప అని చెప్పుకోకపోతే ఎప్పుడు పట్టించుకోవట్లేదు బాగా. అలాగా ఆయన ఏం డిగ్రేడ్ చేసి మాట్లాడలేదు. డిగ్రేడ్ చేసి మనకే లేని ఒక నొప్పిని పక్కోడ వచ్చి డిగ్రేడ్ చేసి పొల్లెడుతూ ఉంటాడు. దానివల్ల ఏం సాధిస్తాం? అది మాత్రం వాస్తవమే. మీరు చెప్పింది అదే అదే ఆయన చెప్పిన కాంటెక్స్ట్లో ఆయన మరి మీరు మొత్తం ఫ్లో చూడాలండి. ఇప్పుడు ఆ ఒక పాయింట్ పట్టుకుని అందరూ మాట్లాడుతున్నారు. మీరు దాన్ని తుంచారంటే మీరు అలాగే కనపడుతుంది. ఇప్పుడు ఇంకో విషయం, నన్ను ఇంకొకసారి ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు, అఖిల్ నాగచైతన్య వేరేలాగా రియాక్టర్, మీరు మీ అనే వేరేలాగా రియాక్టర్. వాళ్ళకి తప్పనిపించింది, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ ట్వీట్ రాగానే బాలకృష్ణ గారు అలా ఫీల్ అవడానికి ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఇంకొక మాట అన్నారు కదా అని. ఇప్పుడు అలా అనుకుంటే ఒకళ్ళు ఏమన్నారు, అదే ఇంటి పేరు వాళ్ళు 3 ఆర్టిస్టులు ఉన్నారన్నారు ఆ టైంలోనే. నేను పేర్లు ఎత్తట్లేదు కానీ అన్నారు. సరే, వాళ్ళు హర్ట్ అయ్యి ఉండొచ్చు, మేమెందుకు అలా రియాక్ట్ అవ్వలేదు అనేది వేరే లెక్క కదా. మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమన్నారు బాలకృష్ణ గారు నెక్స్ట్ డే, వాళ్ళు నాకు సొంత బాబాయ్ అంటాడు, నాకు నాతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాడు ఆయన అన్నాడు. ఇప్పుడు మాటలు యుద్ధం తప్ప ఏమి ఉండదండి. ఏం సాధిస్తారు? ఎక్కడో స్వర్గంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మనం నరకంలో చూసినట్టు ఎందుకు వచ్చిందండి? సరే, ఒకటి అన్నారు మాకు బాధ కలిగింది అనే కంటే ఆయనకు ఫోన్ చేస్తే అయిపోయింది. ఏ ఎలుకోవాలి, ఫోన్ కాల్ డిఫరెన్స్ అండి, ఒక మాట డిఫరెన్స్. మీరు అన్నదాన్ని కరెక్షన్ చేసుకోండి బాబాయ్. వయసులో మా తండ్రి తర్వాత వయసుతో బాబాయ్ ఇలా కాదు బాబాయ్, అలా బాబాయ్, ఆయన అలాగంటే అయిపోయింది కదండి. అవును, ఒకవేళ ఆయనకే తప్పు అనిపించింది, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడేమో. ఓకే, నేను ఆయన అయితే ఆ విషయంలో క్లారిటీగా ఉన్నారు బాలయ్య. అవును, కాబట్టి ఆయన మళ్ళీ తర్వాత కూడా చెప్పారు. ఆయన నేను అదే చెప్పాను, నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మనం రియాక్ట్ అయ్యి దానికి ఆపోజిట్ రియాక్షన్ వచ్చి ఏదో చైన్ రియాక్షన్, మనకన్నా ముందు ఎక్కువ అభిమానులు కొట్టుకోవడాలు, లేకపోతే కుల కొంతమంది మన కులానికి ఇది అవమానం అంటారు. ఇందులో మన కులం ఎక్కడ వచ్చిందిరా బాబు, ఆయన ఏదో చెప్పింది కంటెంట్ వేరు, ఇందులో కులం ఎందుకు వచ్చిందంటే లేదు మీరు ముందుకు వెళ్ళట్లేదండి. మా అన్నయ్యకి అది పెద్ద ప్రెషర్. అన్నయ్య ఇప్పుడు ఈస్ట్ గోదావరి కాకినాడలో ఉంటున్నాడు, ఈస్ట్ గోదావరిలో. మా అన్నయ్యనైతే ఏకేశారు, నువ్వు దేనికి రియాక్ట్ అవ్వకరా బాబు, ఎందుకు వచ్చింది మనం సైలెంట్గా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. సరే, మీకు ఇబ్బంది ఉంది, బాధ కలిగింది, అటు వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారితో మాట్లాడతాను, అయిపోయింది. లేదు ప్రెస్ మీట్, ప్రెస్ మీట్లు గెస్ మీట్లు ఏం లేవు నాన్న అని ఒక నోట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. లేదు, వీడియోనే రిలీజ్ చేశాను. వీడియో అవును చేశారు, మళ్ళీ ఇది కూడా చేశారు. ఇద్దరం ఉండగానే ప్రెస్ నోట్ ప్రెస్ రిలీజ్ చేశాం.